హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సాయంత్రం కాగానే ఈ మెడ నరాలన్నీ కూడా లాగుతున్నాయి సార్, తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది, తలంతా మొద్దుబారుతున్నట్టుగా, తిమ్మిర్లు వస్తున్నట్టుగా, ఈ ప్రాంతంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, మెడ నరాలు ఎక్కువగా లాగుతున్నాయి, ఇది ఏమైనా బీపీ లక్షణాలా లేదా మర్యాదల నరాల బలహీనత వల్ల ఇలా వస్తుందని చాలా మంది కూడా అడుగుతున్నా అండి. ఇది కొంతమందిలో అధికంగా ఉంటుంది ఎప్పుడు అని అంటే సాయంత్రం పూట అధికంగా ఉంటుంది. ఎందుకు సాయంత్రం పూటనే అధికంగా ఉంటుందో కూడా నేను చెప్తానండి. అయితే ఇది బీపీ యొక్క లక్షణాలు కూడా అయి ఉండవచ్చు. అయితే కొంతమంది చెక్ చేసిన తర్వాత బీపీ అనేది నార్మల్ గానే ఉంటుంది, అయినా కూడా మెడ నరాలు లాగుతున్న కారణం ఏంటి, అంటే మెడ నరాలు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా బ్రెయిన్ మీద ఏమైనా స్ట్రెస్ పడుతుందా, లేదంటే బ్రెయిన్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా మంది కూడా భయపడుతుంటారండి. సో దీనికి ఒక కారణం ఉందండి, అదే సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు. అంటే మెడ యొక్క నరాలు ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఎముకలు ఉంటాయి కదా వెన్నుముక, ఈ ఎముకల్లో C1, C2, C3, C4, C5 అని 5 సర్వికల్ స్పాండిలైటిస్ ఉంటాయండి. ఈ సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల గ్యాప్ అనేది తగ్గిపోయి బల్జస్ లాగా ఏర్పడతాయి, అంటే బయటికి రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే చూడండి, ఇలా క్రాస్ గా ఉండాలి మనకు, ఇది నెక్కు దగ్గర ఇలా క్రాస్ గా వస్తానండి, వెనక్కి వస్తుంది ఇలా క్రాస్ గా, ఓకేనా. ఇది ఏమవుతుందంటే అధికంగా సెల్లులు చూడడం వల్ల కానివ్వండి, ఎక్కువగా కంప్యూటర్ వర్క్ చేయడం వల్ల కానివ్వండి, సరిగ్గా నిద్ర పోయే పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా స్ట్రెయిట్ గా అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇలా స్ట్రెయిట్ గా అవుతుంది, ఓకేనా. ఇలా స్ట్రెయిట్ గా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇటు నుంచి ఇలా పైకి వెళ్ళేటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇలా వచ్చేసి ఈ గ్యాప్ అంతా కూడా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కానివ్వకుండా ప్రెస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఈ సర్వికల్స్. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ అనేది వేగవంతంగా వెళ్తుంది. ఇప్పుడు ఇలా ఉంది మనకు నరం యొక్క హోల్ అనుకుందాం, దీనిలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దీన్ని ఇది ఏం చేస్తుంది, ప్రెస్ చేస్తుంది, ప్రెస్ చేసినప్పుడు ఫ్లో అయ్యేటువంటి బ్లడ్ ఏమవుతుంది, ఫ్లో అనేది పెరుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు అనేటివి బాగా పెయిన్ రావడం జరుగుతుంది. సో బ్లడ్ కి సరిగ్గా, బ్రెయిన్ కి బ్లడ్ అనేది సరిగ్గా అందకపోవడం వల్ల ఈ నరాలు ఈ పార్ట్ అంతా కూడా నొప్పిగా ఉండడము, లేదా తలంతా బరువుగా ఉండడము, తల ఎక్కువగా తిరుగుతున్నట్టుగా అనిపించడము ఇలా అనిపిస్తుంది. అయితే ఎందుకు సార్ ఇది సాయంత్రం ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య అని అంటే, మీరు వర్క్ చేసి సుమారు 6-7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అది స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. సో మీ వర్క్ లో ఉన్నప్పుడు దానికి ఎక్కువగా ఏం తెలియదు కాబట్టి మీరు ఎప్పుడైతే రిలాక్సేషన్ పొజిషన్ కి వస్తారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య అనేది అది రేస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనం ఏదో ఒక వర్క్ లో ఉన్నప్పుడు తల ఆడించడము అలా ఇలా ఏదో వర్క్ టెన్షన్ లో మనం వెళ్తూ ఉంటాం ఫ్లో లో, కాబట్టి మైండ్ అనేది దాన్ని అబ్జర్వ్ చేయదు. సో ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకున్న పొజిషన్ కి వస్తారో అప్పుడు ఆ రెస్ట్ తీసుకున్న పరిస్థితుల్లోనే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని రకాల ఎక్సర్సైజులు చేసుకుంటే సరిపోతుందండి. దీనికి MRI స్కానింగ్ అని 7,000, 8,000 రకరకాల స్కానింగ్లు అని బయట చాలా మంది కూడా చాలా రకాల స్కానింగ్లు చెప్పి ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుంటున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ కనుక ఉంటే ఓకే, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, స్పాండిలైటిస్ కావచ్చు, సెర్వికల్ కాకపోవచ్చు, సరే ఒకసారి నేను చెప్పిన కొన్ని చిట్కాలను మీరు ఫాలో అవ్వండి, కొన్ని నేను స్ట్రెచెస్ చెప్తాను అది ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు రిలాక్సేషన్ కలిగి మెడ నరాల నొప్పులు తగ్గడము, అదే విధంగా మెదడు కూడా మీకు ప్రశాంతంగా ఉంది, మంచి నిద్ర పడుతుంది, మెదడు నొప్పి తలనొప్పి అన్ని తగ్గినాయని అనుకుంటే కనుక మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఓకే, దీనికి సంబంధించినటువంటి కొన్ని స్ట్రెస్సెస్ చెప్తానండి. ముఖ్యంగా నెక్ ప్రాంతం అనేది వెనక్కి వెళ్ళాలి, అంటే మనము ఇలా కూర్చుంటాం కదా చాలా మంది వంగి ఇలా అవుతుంటుంది ముందరికి, అప్పుడు మనం దాన్ని వెనక్కి నెట్టాలి. అంటే ఏదైనా ఒక సర్టెన్ స్ట్రేట్ గా నిల్చున్న తర్వాత కూర్చున్న తర్వాత ఈ ఫేస్ ని ఇలా వెనక్కి ముందరికి, బాడీ చేంజ్ కాదు ఓన్లీ నెక్ మాత్రమే, ఇలా చేస్తుండండి. తర్వాత చేయి ఇలా పెట్టేసుకొని ఓకేనా స్ట్రేట్ గా పెట్టుకొని ఫేస్ ని అటు సైడ్ ప్రెస్ చేయండి, హ్యాండ్ ని ఇటు సైడ్ ప్రెస్ చేయండి, ఈక్వల్ గా ప్రెస్సింగ్ ఉండాలి. ఇలా ఒక 10-15 సెకండ్స్ పెట్టిన తర్వాత నిదానంగా వదిలేసేయాలి. అదేవిధంగా సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ స్ట్రెస్ చేయాలి, సైలెంట్ గా అలాగే ఉండకుండా హెడ్ ని ఇటు సైడ్ ఫోర్సబుల్ గా ప్రెస్ చేయండి, ఓకేనా. ఇలా అదేవిధంగా మీ వెనుక భాగము ముందు భాగాన్ని కూడా ఇలాగే ప్రెస్ చేయండి, ఓకేనా. ఫేస్ ఇటు సైడ్ ఉండాలి, హ్యాండ్ అటు సైడ్ ప్రెస్సింగ్ ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. బ్యాక్ సైడ్ ఇలాగే, బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఇటు ప్రెస్ చేయండి, హెడ్ అటు సైడ్ ప్రెస్ చేయాలి. ఇలా ఒక 10 సెకండ్స్, ఓకేనా. తర్వాత షోల్డర్స్ ఇలా ఒక 10-15, అదేవిధంగా మళ్ళీ ఆపోజిట్లో ఇలా ఒకసారి, ఇలా ఒకసారి ఆపోజిట్లో చేయండి, ఓకేనా. తర్వాత ఇలా
తర్వాత ఇలా అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్ లో అంటే పడుకునే పొజిషన్ లో పెట్టి ఈ ఇయర్ ని భుజానికి తాకేసే ప్రయత్నం చేయాలి, లేదా హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు మీరు ఇట్లా ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. ఓకేనా, ఈ భుజం లేపదు, ఈ భుజం లేపకుండా ఇలాగ ప్రెస్ చేయండి. ఓకేనా, అదే విధంగా ఇలా కూడా. ఓకే, సో ఈ విధంగా స్ట్రెస్ చేస్తూ ఇలా అడ్డంగా నిలువుగా క్రాస్గా ఇలా స్ట్రెస్సెస్ చేస్తూ ఉండాలి. ఇలా స్ట్రెస్సెస్ చేసినాక కొద్దిసేపటికి కనుక మీకు బ్లడ్ సర్క్యులేషన్ కంట్రోల్ అయ్యింది అని అంటే కనుక మీకు ఈ ప్రాబ్లం ఉంది అని అర్థం. ఓకేనా, అండ్ మీరు రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, రైట్ హ్యాండ్కి చిటికన వేలు ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి 2 ఓకేనా 2 ఇంచుల కింద ప్రెస్ చేయాలి. ఓకేనా, ఎడమ చేతికి 2 ఇంచుల కింద, సారీ కుడి చేతికి 2 ఇంచుల కింద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి ఒక 5 to 10 seconds అయితే వదిలేయండి, ప్రెస్ చేయండి వదిలేయండి, ప్రెస్ చేయండి వదిలేయండి. ఇలా ప్రెస్ చేస్తూ వదిలేస్తుంటే ఏమవుతుందంటే మీ హెడ్కు ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మళ్ళీ నార్మలైజ్ అవుతుంటుంది. ఇమ్మీడియట్గా మీకు హెడేక్ వచ్చిన వెంటనే, హెడేక్ వస్తుంది, మినరల్ లాగుతున్నాయి అని అనిపించిన వెంటనే ఈ ప్రెస్సింగ్ అనేది, దీన్ని ప్రెషర్ పాయింట్ అంటారు. ఓకేనా, ఈ ప్రెషర్ పాయింట్స్ని కనుక మీరు ప్రెస్ చేస్తూ ఉండాలి కరెక్ట్గా చిటికెన్ ఏలకు కింద 2 ఇంచులు అన్నట్టు. ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ప్రెస్ చేయాలి వదిలేయాలి, ప్రెస్ చేయాలి వదిలేయాలి, ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది కంట్రోల్లోకి వస్తుంది, హెడేక్ ఇమీడియట్ గా తగ్గిపోతుంది. ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే హెడేక్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది, మళ్ళీ నార్మల్ గా కూడా మీరు కనబడడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఈ చిట్కాల ద్వారా, ఈ స్ట్రెచర్ ద్వారా, ఈ చెప్పిన ప్రెషర్ పాయింట్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ ని మనం పూర్తిగా చేయొచ్చు. కనీసం ఒక 30 to 45 days కనుక మీరు కంటిన్యూగా ఇలా చేస్తే, ఇంకా చాలా రకాల ఎక్సర్సైజ్ యూట్యూబ్ లో ఉన్నాయండి, ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ చాలా మంది కూడా ఈ సమస్య బాధపడాలి, ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే బీపీనా షుగరా ఏదో తెలియక చాలా మంది కూడా రాత్రిపూట ఎసిడిటీ వల్ల కూడా కొంతమందికి సమస్యలు వస్తున్నాయని కూడా అనుకుంటున్నారు. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, ఎందుకంటే అధికంగా సెల్లులు చూసే వాళ్ళలోనూ, ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళలో కానివ్వండి, కదలకుండా చూడడం వల్ల కానివ్వండి, లేదా ఒకే దగ్గర కదలకుండా కూర్చునే వల్ల ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని మీరు క్యూర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు బట్ నాకు అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.